ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. ట్రెడిషనల్ వంటకాల్లో మనం మెక్సికన్ వంటల్లో మోలే, మోలే అంటే నల్లగా చక్కగా చాక్లెట్ వేసి చేస్తారు. కానీ ఏంటంటే ఇటీవల నేను మహారాష్ట్రలో ఈ ఎల్లోరా, అజంతా ఎల్లోరా మనం పాటల్లో వింటూ ఉంటాం కదా, ఆ కేవ్స్ దగ్గరికి వెళ్ళాను. అయితే ఈ నల్లగా చేయగలిగే గ్రేవీ అక్కడ ఒకటి తిన్నాను. అంటే చూడటానికి ఆ మెక్సికన్ ఆ మోలేలాగా నల్లగా ఉంటుంది. అయితే దీన్ని వాళ్ళు గోడా మసాలా అని నల్ల మసాలా ఒకటి తయారు చేసి దాంట్లో కూరగాయలు వేసి వండుకోవచ్చు, నాన్ వెజిటేరియన్ వేసి చేసుకోవచ్చు. ఈరోజు చికెన్ వేసి నల్ల రస, కాల రస అంటారు. కాల రస అంటే నల్లగా చేసుకునే కూర. కానీ దాంట్లో ఏంటి తక్కువ అంచనాయకండి, ఒక మంచి రుచి డెవలప్ అవుతుంది, స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ముఖ్యంగా కష్టజీవులకి, ఆ జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఇలాంటి వాటితో తినేవాళ్ళకి ఈ కూర కొంచెం ఘాటుగా చేసుకుని ముంచుకొని తింటుంటే జీవితాన్ని ఆస్వాదించినట్టుంటుంది. సో మరి ఈ కాల రస అనేదాన్ని చికెన్ వేసుకొని ఎలా చేయాలో చూద్దాం. కాల రస అనేదానికి మీకు ఆ పేరు వింటేనే అర్థమవుతుంది. కొంచెం అంత హిందీ కనుక తెలిస్తే కాల రస అని అర్థం నల్లటి గ్రేవీ. అయితే దీన్ని కూరగాయలతో చేసుకోవచ్చు, మాంసాహారాలతో చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం చికెన్ తోటి ఈ కాల రస అంటే నల్లగా ఉన్న ఈ గ్రేవీ తయారు చేసుకుందాం. అయితే దీనికి కావలసిన పదార్థాలు మన ఇళ్లలో దొరికే పదార్థాలే. అయితే ఎండు మిరపకాయలు, మిరియాలు, అలాగే దీంట్లో ధనియాలు, దాల్చిన చెక్క, ఎందుకంటే ఇవి తొందరగా మాడవు, అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, కొంచెం అన్నాసి పువ్వు, ఎన్నో రకాల మసాలాలు. అయితే ఈ గొప్పతనం ఏంటంటే ఈ మసాలాలన్నీ కొంచెం బాగా వేయించుకొని ఆ నల్ల రంగు వచ్చేంత వరకు దీన్ని చక్కగా వేయించుకుంటారు. దాని తర్వాత ఈ కూర నల్లగా రావడం కోసం దాంట్లో ఉల్లిపాయలని కూడా చక్కగా ఎర్రగా కాల్చేసి అప్పుడు చేస్తే ఆ కూర చూడడానికి నల్లగా ఉంటుంది కానీ రుచి భలే అద్భుతంగా ఉంటుంది. కాల రస అనే చేసుకునే ఈ అద్భుతమైన డిష్ని మనం స్లోగా ముందుగా ఈ మసాలాలన్నీ చక్కగా వేగనిద్దాం. ఈ వేయించడం అంటే ఆ ఎల్లోరా కేవ్స్ చూడడానికి వెళ్ళినప్పుడు మరి ఇక్కడైతే చుట్టుపక్కల మనకి చక్కగా చల్లగా ఉంది, కానీ ముఖ్యంగా రోజంతా బయట ప్రయాణం నేను చేయాలంటే మాత్రం ఆ రోజు సూర్యుడు బయటకు వచ్చి బగబగా మండుతూ ఉంటాడు. ఇప్పుడు ధనియాలు కూడా కొంచెం ఎర్రగా అవుతున్నప్పుడు ఇందులో సోఫ్, మనందరికీ సోఫ్ పాన్లల్లో వేస్తూ ఉంటారు, అంతేకాకుండా మంచిగా తిన్న తర్వాత కూడా ఈ సోఫ్ వేసుకుంటే నోట్లో మంచి సువాసనతో ఉంటుంది. అలాగే దీంట్లో జాజికాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేస్తూ ఉంటారు. ఒక్కటి గమనించండి, వీళ్ళు చాలా రకాల మసాలాలు అన్నీ వేసుకుంటారు. దాంట్లో మనం ఎంత వాడుతామో దాన్ని బట్టి రుచి ఉంటుంది. అయితే ఒక్కొక్క ఇంట్లో ఒక రుచి ఉంటుందంటారు. అంటే కొంతమందికి ధనియాలు ఎక్కువ కావాలి, కొంతమందికి ఆ అన్నాసి పువ్వు ఎక్కువ కావాలి, కొంతమందికి సోఫ్ ఎక్కువ కావాలి. కానీ నేను చూపించిన విధంగా అన్నాసి పువ్వు ఎక్కువ వేసుకుంటే దాని ఘాటు వేరుంటుంది, మిరియాలు ఎక్కువగా వేసుకుంటే దాని ఘాటు వేరుంటుంది. ఇప్పుడు ఇందులో నువ్వులు, గసగసాలు, గసగసాలు, నువ్వులు, అలాగే జావిత్రి, కొంచెం ఆ బిర్యానీ పువ్వు ఉంటుంది కదా అన్నీ వేసేసుకున్నాం. చూడండి ఒక్కటి గమనించండి, చాలా తక్కువ మంటలో ఇవన్నిటి రంగు. అదే గసగసాలు ముందు వేసేసి ఉంటే అది మరీ తొందరగా ఎక్కువగా రంగు వచ్చేది. ఈ ధనియాలు కాలేవి కాదు, ధనియాలకి చక్కటి రంగు వచ్చింది. తక్కువ మంటలో లైట్గా వేయించుకుందాం. ఇది వేయించుకుంటూ వేయించుకుంటూ ఈ కొబ్బరి ఏదైతే ఉందో దీన్ని కూడా ఎండు కొబ్బరి అంటే కొంచెం లావుగా తరుముకున్న ఎండు కొబ్బరి వాళ్ళు ఎక్కువగా వాడతారు, దీన్ని కూడా ఇందులో వేసి దీన్ని వేయించుకుందాం. దీన్ని గోడా మసాలా అంటారు. ఈ గోడా మసాలా అంటే ఇడ్లీ పొడి, కారపొళ్ళు ఇలా వాడుకుంటాం మనం, గన్లో వాడే పౌడర్ లాగా దాన్ని గన్ పౌడర్ అంటాం. దాన్ని ఒక గన్ని, ఒక తుపాకీని మరాఠీలో కనుక మనం కన్వర్ట్ చేస్తే దాన్ని గోడా, వాళ్ళు గోడా అంటే ఒక తుపాకీని గోడా అంటారు, అందుకే దీని పేరు కూడా గోడా మసాలా. ఆ మసాలాలన్నీ వేసేసి
దీన్ని ఆ కొబ్బరి కూడా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు చాలా ఓపికగా చేసుకోవాలి. ఇలా వేయించుకుంటూ వేయించుకుంటూ మంచిగా ఆ చాక్లెట్ రంగు వచ్చేసింది మన మసాలా. ఇప్పుడు చూడండి ఎలా నల్లగా ఏది మాడకుండా చాలా జాగ్రత్త పడుతూ ఈ స్టవ్ కట్టేసిన తర్వాత కూడా కొంచెం సేపు దీన్ని కలుపుతూనే ఉండాలి. తరువాత మనం పొడి చేసే ముందు వీటన్నిటినీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు గమనించండి నల్లగా అంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి ఫైన్గా పొడి చేసుకుందాం. చేసుకొని ఎలా ఈ కూర చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్నాం. ఇది చూడ్డానికి మన చాక్లెట్ పొడి లేకపోతే కాఫీ పొడిలా రెడీ అయిపోతుంది. ఈ నల్ల మసాలా వేసుకుంటే కూర ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. అందుకే దీని పేరే కాలా రస. మన కాఫీ పొడిలా వేయించేసుకున్నాం. ఇప్పుడు మరొకటి ఈ ఉల్లిపాయల్ని కూడా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అయితే ఈ ఉల్లిపాయల్ని సన్నగా మనం కట్ చేసేసుకొని నూనెలో చక్కటి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించేసుకుందాం. నూనె మాత్రం కొంచెం సరిపడా వేసేసుకుంటారు. ఆ నూనె కూడా తేలుతూ ఈ మసాలాలో చక్కగా తింటారు. తర్వాత ఈ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసుకుందాం. ఆ షెఫ్లు మీకేంటి చక్కగా ఈజీగా కట్ చేసేస్తారు. చూడకపోయినా రోజు మనం చేసేటప్పుడు పద్ధతి పాటిస్తే కనుక ఉల్లిపాయలు కట్ చేయడం ఏంటి ఏదైనా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అయితే చికెన్ వాళ్ళు దీన్ని గావరం చికెన్ అంటారు. గావరం చికెన్ అంటే ఏంటంటే మన నాటుకోడి. బ్రాయిలర్ కోడి కంటే ఇలాంటి కూరలు చేసుకునేటప్పుడు ఆ నాటుకోడి వాడుకుంటే ఘాటుగా నాటుగా హాటుగా భలే భలే టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాతోటి నూనె వేడెక్కిన తర్వాత మన ఉల్లిపాయల్ని జాగ్రత్తగా వేసేసుకుందాం. ఈ వేసేటప్పుడు భయపడుకుంటూ పనిచేస్తారు వేడి నూనె ఉందని. అలా కాదు, మనం జాగ్రత్తగా పనిచేయాలి కానీ భయపడుతూ కాదు. దీన్ని కొంచెం సేపు వేయించుకుందాం. ఎప్పుడైనా ఉల్లిపాయలు ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం ఈవెన్గా అంటే మంచిగా కలర్ రావడం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ ఉల్లిపాయలోని తేమని బయటికి తొందరగా తీసుకొచ్చి ఈ ఉల్లిపాయలు మంచి బంగారు రంగు ఇస్తాయి. స్లోగా దీన్ని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మన ఉల్లిపాయలు కూడా చూడండి ఎర్రగా అయింది. ఏం కంగారు లేదు. ఉల్లిపాయ బెండకాయ వంకాయ కొంచెం ఎక్కువ రంగు వచ్చినా ఏమీ మాడినా మనకి ఉండదు. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. దీన్ని కూడా దీంతో పాటు లైట్గా కుక్ చేసుకుందాం. చికెన్ ముక్కలు ఏ ఉన్నాయో అవి ఇందులో వేసి కుక్ చేసుకుందాం. కుక్ చేసుకొని తర్వాత మన కాఫీ పొడి లాంటి ఈ మసాలాని వేసి ఆ నల్లటి రంగు వచ్చేలా చూసుకుందాం. ఈ గావరం చికెన్ అంటే నాటుకోడి లాంటి చికెన్ని మనం తెచ్చి వేసుకుంటే బాగుంటుంది. అంటే మీకు కుదిరితే నాటుకోడి, లేకపోతే బ్రాయిలర్ కోడి ఎప్పుడు మనకి దొరుకుతూనే ఉంటుంది. ఇందులో వేసి ఈ చికెన్ని కూడా ఈ ఉల్లిపాయలతోటి లైట్గా వేగనిద్దాం. ఈ చికెన్ ముక్కలు కూడా లైట్గా వేగిన తర్వాత కాలా మసాలా అంటే ఈ నల్ల మసాలా ఇందులో వేసేసుకున్నాం. ఎందుకంటే ఇందులో మరి ఏ మసాలా అక్కర్లేదు, కేవలం ఉప్పు లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చికెను ఈ నూనెలో దీన్ని లైట్గా వేగనిద్దాం. ఆ చికెన్కి ఆ మంచి మసాలా రుచి తాకుతూ చక్కగా ఉంటుంది. ఇప్పుడు చూస్తేనే నల్లగా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం మీకు కావలసిన స్టైల్లో గ్రేవీ చేసుకోవచ్చు. పలసగా చేసుకుంటారా చిక్కగా చేసుకుంటారా అది మీ ఇష్టం. కానీ సాధారణంగా దీన్ని మన షోర్వా టైప్ అంటే కొంచెం అంతా గ్రేవీలా చేసుకుంటారు. దీంట్లో మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకుందాం. వేసేసి దీన్ని మూత పెట్టి కాలా రసాన్ని చక్కగా కుక్ చేసుకుందాం. ఈ నల్లటి ఈ రసం చూడండి చక్కగా ఎలా ఉందో. దీంట్లో చిటికెడంత బెల్లం, ఇది కావాలంటే వేసుకోండి. అయితే ఆ రుచి బయటికి రాకూడదు, కొంచెం అందులో వేసేయాలి. వేస్తే ఆ నల్ల మసాలాకి మరింత ఒక అద్భుతమైన రుచి ఇస్తుంది. తర్వాత చిన్న నిమ్మకాయతోటి ఇలా వెజ్జెస్ కట్ చేసుకొని దీంట్లో కొంచెం అంత ఆ నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకుందాం. ఆ పుల్లదనం తాకుతూ చికెన్ మంచి టేస్ట్ వచ్చేస్తుంది. చూడ్డానికి నల్లగా కాలా రస రెడీ అయిపోయింది. ఇందులో
వాళ్ళు కొత్తిమీర ఇంకా ఏం వేయరు. ఇప్పుడు మనం దీన్ని రుచి చూసుకోవాలి. ఎందుకంటే చక్కటి రుచి వచ్చింది. దీన్ని 2 నిమిషాల్లో ఈ నల్ల నల్లగా ఉన్న ఈ చికెన్ కర్రీని అన్నంతో పాటు వడ్డించేసుకొని తినద్దాం. కానీ ఆ జొన్న రొట్టె సజ్జ రొట్టెతో తింటూ ఉంటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. మన గ్రేవీ రెడీ అయిపోయింది. చారు చారులాగా రసం రసంలాగా ఈ నల్లటి గ్రేవీ ఇందులో చేసుకొని ఈ కాల రస అనేసి వాళ్ళు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఈ కోడా మసాలా అని వాళ్ళు ఏదైతే చేసుకుంటారో అది ఎంతో చక్కగా అన్ని వంటల్లో వాడుకుంటారు. ఈ గోడా మసాలా నల్లగా చేస్తేనేమో ఇలా కాల రస కొంచెం తక్కువగా వేయించుకొని చేసుకొని ఆ గోడా మసాలా వాళ్ళు ఇంట్లో చేసుకునే కూరలు మసాలాలు అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకుంటారు. మనం అన్నంతో పాటు వేడి వేడిగా వడ్డించేసుకుందాం చికెన్ ముక్కలు. ఇలా చూడండి, ఆ గ్రేవీయే వేసుకుంటూ ఉంటే ఎంతో అంటే చూడ్డానికి ఉలవచారు కూరలా అనిపిస్తుంది. కానీ దీంట్లో ఉన్న రుచి భలే అద్భుతంగా ఉంటుంది. ఇలా వేసుకొని నల్ల రస అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటూ ఉంటారు. కొంచెం ఘాటుగా చేసుకొని తింటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మరి రుచిలో ఆ మసాలా ఘాటుగా ఈ అన్నానికి పట్టేసి భలేగా ఉంది. లాస్ట్లో మనం కొంచెం వేసిన ఆ నిమ్మకాయ రసం వల్ల కూడా దీనికి మంచి రుచి వచ్చేసింది. చికెన్ కూడా ఒక మంచి ఘాటు రుచి వచ్చేసింది. అది తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. సో నేను వెళ్ళి తింటాను, కానీ మర్చిపోవద్దు, మన వంటల్లో ఎప్పుడు చెబుతూ ఉంటాను బీరిచ్ ఇన్ కుకింగ్, అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి, ప్రతిరోజు సూపర్ అంటే సూపర్ అని చక్కగా మంచి మంచి రుచికరమైన వంటలు తిని జీవితాన్ని ఆస్వాదించండి. కాలా రస చికెన్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఎండు మిరపకాయలు, మిరియాలు, దాంట్లో ధనియాలు, హోల్ గరం మసాలా, సోఫు, జాజికాయ, గసగసాలు, నువ్వులు, జావిత్రి ఇవన్నీ వేసి వేయించుకోవాలి. మంచి రంగు వచ్చిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసి మరింత రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసి చూపించిన విధంగా ఫైన్ గా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వాటికి కూడా ఎర్ర రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత దాంట్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మనం ముందుగా చేసిన నల్ల మసాలా వేసి కావలసినంత కన్సిస్టెన్సీ కుక్ చేసుకుని వేడి వేడిగా వడ్డించుకుంటే ఈ కాలా రస చికెన్ చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా ఈరోజు చేసిన వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.